Good morning. اسمي سكا. وانا اسمي امين. امين. సో అక్కడైతే కనిపించారు కదా, వాళ్ళు అయితే ఇల్లీగల్ గా గుడ్ మార్నింగ్ ఎవరివన్, హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు తునీషియా ఆఫ్రికా. సో ఈరోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే మనం సాల్ట్ లేక్ వచ్చాము అండ్ బ్యాక్ సైడ్ మనకి సన్ రైజ్ కూడా కనిపిస్తుంది. అల్జీరియా బార్డర్కి అబౌట్ 150 కిలోమీటర్స్ క్లోజ్ బై ఉన్నమాట. ఈ సాల్ట్ లేక్ అల్జీరియాలో కూడా ఫామ్ అయి ఉంటుంది. మనం కిందకి వెళ్ళి చూద్దాము, అటువైపు మీకు ఫార్మేషన్ కనిపిస్తుంది కదా. మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా సాల్ట్, కిందకి కూడా వెళ్ళి చూద్దాం మనం. అసలు 4,500 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఈ సాల్ట్ లేక్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్తో చూద్దామనేసి 4:30కి నేనున్న హోటల్ నుంచి బయలుదేరమాట. ఫీల్డ్ కనిపిస్తుంది కదా, ఈ ఫీల్డ్ మొత్తం కూడా సాల్ట్ లేకే. వర్షం పడితే కంప్లీట్గా సర్ఫేస్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి కంప్లీట్ వైట్గా అయిపోతుందంట అండ్ వైట్ లేక్ టైప్లో కనిపిస్తుంది అన్నమాట. అసలు భలే ఉంది. అసలు ఇటువైపు అంతా ఫార్మేషన్ పెట్టారు కదా, డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది మెడిటరేనియన్ క్లైమేట్ కాబట్టి వర్షం పడి ఎండ వచ్చిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ సాల్ట్ మొత్తం పైన లేయర్ కింద వచ్చేస్తుందంట. అసలు కుప్పలు కుప్పలుగా పెట్టారు. ఇక్కడ నుంచి మనకి బార్డర్ అటువైపు కనిపిస్తుంది కదా, 150 కిలోమీటర్స్లో మనకి అల్జీరియా బార్డర్ అన్నమాట. ఈ కైండ్ ఆఫ్ బిగ్ సాల్ట్ లేక్ అయితే నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. అంటే అసలు చాలా పెద్దగా ఉందన్నమాట, 2 కంట్రీస్లో ఫామ్ అయి ఉంటుందంట. ఇక్కడ ఏదో చిన్న సోవెనీర్ షాప్ కూడా ఉంది, క్యామెల్స్ సాల్ట్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. గుడ్ మార్నింగ్ అలీబాబా, శుక్రాన్. We are only 130 kilometers far away from Algeria. ప్రస్తుతానికి మార్నింగ్ టజూర్ అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ నుంచి 4x4 రైడ్ తీసుకోవాలి. ఇస్మీ సకా. అమీన్ అమీన్ అంట. సో అమీన్ కార్ ఎక్కుతున్నాను. మనం టూర్స్ వస్తే ఇలాంటి 4x4స్ అన్ని కూడా అరేంజ్ చేస్తారు. ఇండియా ఫ్రెండ్ కూర్చున్నాను, వీలైనంత వరకు రికార్డ్ చేయడం ట్రై చేస్తాను. లెట్స్ గో. Yeah, this is like, yeah, this is like UN conflict. Now we are not far from the border with Algeria. 70 kilometers. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే 70 కిలోమీటర్స్ అల్జీరియన్ బార్డర్ అంట ఆయన చెప్తున్నారు. మన ఫస్ట్ స్టాప్ అయితే ఈ డ్యూన్స్ అన్ని దాటేసి వెళ్ళిన తర్వాత స్టార్ వాస్ ది సెట్ ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నారు. సో మీరు నా మరొక వీడియోస్ చూసినట్టయితే అట్లాస్ మౌంటైన్స్ ఒక వీడియో చేశాను.
మనకి ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అది కూడా అట్లాస్ మౌంటైన్. అది టునీషియా, అల్జీరియా, మొరక్కో వరకు కూడా ఉంటాయి. These ones are small ones. ఇవన్నీ పామ్ ట్రీస్ చిన్నవంట, 5-6 ఇయర్స్ తర్వాత ఫ్రూట్స్ ఇస్తాయంట. ప్రస్తుతానికి అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి, అవన్నీ ప్రొటెక్ట్ చేస్తారు. ఇండియా లాగే ఇక్కడ మోటార్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఏదో చిన్న విలేజ్ ఉంది, ఆ లోపలికి వచ్చాం. రూట్ అయితే అటువైపు నుంచి ఉంది. కైండ్ ఆఫ్ రేస్ నడుస్తుంది. You see the road buggers. You watch the road. Everybody okay? Almost tippisadu manavudu baddi. Adu salt like a chupinchadu baddi tippisadu. సో ప్రస్తుతానికి అయితే మధ్యలో సాల్ట్ లేక్ మధ్యలో ఉన్నాము. బెల్ట్ బెల్ట్ ఎక్క వేసుకుంటున్నాను మన దగ్గర దించేసరికి ఎందుకు. What's happening? This is contraband. Contraband? It's not far. Algeria. Okay. సో అక్కడైతే కనిపించారు కదా, వాళ్ళు అయితే ఇల్లీగల్గా కాంట్రాబ్యాండ్ అంతా క్రాస్ చేస్తున్నారు. అల్జీరియా క్లోజ్ బై ఉన్నాము. సో ఇక్కడ అన్ని కొన్ని కొన్ని మధ్యలో కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా పక్క కంట్రీకి క్రాస్ చేయించడానికి యూజ్ చేస్తారన్నమాట ఆ వెహికల్స్. క్యామెల్స్ కూడా యూజ్ చేస్తారు. టర్కిష్ ఫిల్మ్. Black gold. Okay. Antonio Banderas. Okay. Star Wars, English version. Okay. Too much film here. Okay. So, ఈ పర్టికులర్ సెట్ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, చాలా మూవీస్ షూట్ చేశారు. బ్లాక్ గోల్డ్ అండ్ టర్కిష్ మూవీస్, ఆల్సో ఇంగ్లీష్ మూవీస్ చాలా షూట్ చేశారని చెప్తున్నారు. థర్డ్ వైపు ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఒక టర్కిష్ మూవీ షూట్ చేశారంట. అదంతా సెట్ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ది నెక్ ఆఫ్ ది కెమెల్ అని పిలుస్తారంట. ఇక్కడైతే జిగ్జాగ్ ఉంది. మన పడికుండా తీసుకెళ్తే బాగుంటది. ఓ గాడ్. No, slow. 2, 3, yes, now. Oh
మై గాడ్. Hey, one more coming. Okay, one more. One. Oh. Adolescent 3. Yeah, now 3. Yeah. Oh. Nese gund jar pa. Belt belt iskonda ante. Belt padar kevale rakda. Okay. But this one small salt lake. సో రెండు బిగ్ లేక్ స్మాల్ సాఫ్ట్ లేక్ రెండు ఉన్నాయన్న, దాని గురించి చెప్తున్నారు ఆయన. ఇక్కడికి రాగానే ఇంజిన్ 4x4 యూజ్ చేయాలి, ఎందుకంటే 4 wheels కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. వాట్ ఇస్ హ్యాపెనింగ్? ఓ మై గాడ్. వెల్కమ్ టు స్టార్ వార్స్. రైడ్ అయితే అసలు రచ్ ఉంది. బెల్ట్ వేసుకుందాం అంటే బెల్ట్ పని చేయట్లేదు, బట్ సీరియస్లీ ఎక్స్ట్రీమ్ పని ఉంది. ఆర్ వి స్టిల్ ఆన్ స్మాల్ సాల్ట్ లేక్? Yes. ఓకే. అండ్ వాట్ డిడ్ యు సే ద నేమ్? షత్ర గర్స. షత్ర గర్స. షత్ షత్ లక్సరి గర్స. సత్ గర్స. Yes. ఓకే ఓకే. వెల్కమ్ టు సహారా డిజర్ట్. సో ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా సహారా ఎడారి. నేనైతే చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాను, ఇప్పుడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ శాండ్ అయితే అసలు చాలా సాఫ్ట్ ఉంది అసలు. సో ఇక్కడికైతే రావడానికి మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యమాట. సో సహారా మధ్యలో ఉన్నాము, చిన్న సాల్ట్ లేక్ అనేసి పిలుస్తామట. అక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా స్టార్ వార్స్ సెట్, వెరీ సాఫ్ట్ డ్యూన్స్ ఉంటాయన్నమాట. అండ్ సర్ఫేస్ కూడా కైండ్ ఆఫ్ డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి. ఇదంతా కూడా ఇంకా డిజర్టే. అసలు సీరియస్లీ డ్యూన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రైడ్ కూడా అసలు పిచ్చెక్కించారు, పైకి అప్ అండ్ డౌన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ కూడా ఇక్కడ షూట్ చేస్తారు. రైట్ సైడ్ మనకి స్టార్ వార్స్ సెటప్ ఉందన్నమాట. టైం అయితే 7:45 అవుతుంది. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అసలు లైఫ్లో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదైతే అసలు సీరియస్లీ బాగుంది. అండ్ మీకు కూడా నేను ఇది సహారా ఎడార్ని క్యాప్చర్ చేసి చూపించడం, అది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. సో సో ఈ టైప్ సహారా డిజర్ట్లోని సహారా రోజ్ అనేసి ఉంటాయన్నమాట. 1 dinar అమ్ముతారు. ఇవేంటంటే సహారా ఎడార్లో స్ట్రాంగ్ క్రిస్టల్ ఫామ్ అవుతాయి, దాన్నే డిజర్ట్ రోజ్ అని పిలుస్తాము. ఇది కనిపిస్తుంది కదా, డిజర్ట్ రోజ్ అని పిలుస్తామట. 1 dinar అంటే ఫ్రీగా ఫామ్ అయినవి వీళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు. ఈయన ఎస్మి సక్కా మర్హబా. ఇది కనిపిస్తుంది కదా, అట్లాస్ మౌంటైన్స్ దగ్గర దొరికే క్రిస్టల్ అంట ఇది. అండ్ ఇవేమొచ్చి ఫామ్ అయిన వేరే క్రిస్టల్ ఇవి. ఓ నైస్. మనం టూర్స్ వస్తే ఇలాంటి కార్స్ అన్ని అరేంజ్ చేస్తారు, అండ్ డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఇక్కడ తీసుకొస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ వార్స్ మూవీ సెట్ కనిపిస్తుంది కదా, ఆ కిందకి వెళ్తాం. ఇక్కడ నుంచి జంప్ చేస్తామన్నమాట. ఇలాంటి జంపులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పైకి ఉన్నా కదా, ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం. ఓ అటు కనిపిస్తాయి కదా, ఇలాంటి డ్యూన్ జంప్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా సాఫ్ట్ ఉంది శాండ్, సో స్మూత్గా దిగిపోతుంది అన్నమాట వెహికల్ అయితే. ప్రస్తుతానికి అయితే స్టార్ వార్స్ సెట్ దగ్గర ఉన్నాము, మీకు లోపలికి వెళ్ళి సెటప్ అంతా చూపిస్తాను. లెట్స్ గో. డిజర్ట్ రోజ్ అనేసి ఇంతకు ముందు చెప్పాను కదా, సాల్ట్ని ఫైనెస్ట్ శాండ్ రెండు మిక్స్ అయిపోయి ఇలా ఫామ్ అవుతుంది. ఓన్లీ సహారాలోనే దొరుకుతాయి ఇలాంటివి. అటు కనిపిస్తుంది కదా స్టార్ వార్స్ బుకింగ్ ఆ ఫీల్డ్ అంతా.
అసలు భలే ఫామ్ అయ్యి మటుకు. ఈ న్యాచురల్గా ఫామ్ అయినవే మొత్తం పెట్టి అమ్ముతారనమాట. ఇది డిజర్ట్లో ఫామ్ వచ్చిన సాల్ట్. ఇదంతా కూడా సెట్టే మొత్తం. నో థ్యాంక్ యూ. ఫాక్స్ ఫాక్స్ ఇక్కడ చిన్న ఫాక్స్లు ఉన్నాయి. ఫాక్స్లు కూడా ఫోటోలు తీసుకోవచ్చు. దట్స్ ఓకే దట్స్ ఓకే. వావ్ స్మూత్ ఉంది. వావ్ తేళ్ళు తేళ్ళు ఉంటాయి కదా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్టార్ వార్స్ లో సెట్. అండ్ ఇది చిన్న స్మాల్ విలేజ్ టైప్ లో క్రియేట్ చేశారన్నమాట. ఈ మధ్యలో డిజర్ట్ రోడ్స్ అమ్ముతున్నారు అనమాట. వన్ తినార్ అనేసి దిస్ వే నాట్ దట్ వే. Thank you, thank you. Salut, Sandrine, toujours là. You liked it, Star Wars? Yes, very good. Very good, right? Oh, yeah. 4x4, magnifique. Oh, super. J'attendais ça comme ça. En plus, nouveau mari. Yeah. Mohamed m'a demandé un mariage. Ça y est, je divorce et je me remarie. Ah, mais tu sais, peut-être que je n'ai pas le droit. బట్ చూద్దాం ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ. ఇదైతే బాగుంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో సెట్. సో మొత్తం కూడా వుడెన్ ఫ్రేమే ఉంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ టైప్లో ఉందన్నమాట. మూవీస్లో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు కూడా కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఈ సెట్ కూడా బాగుంది, చాలామంది అసలు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. సహారాలో స్టార్ వార్స్ సెటప్ అయితే మస్తు ఉంది. ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. సరౌండింగ్ మొత్తం డిజర్ట్ అండ్ మధ్యలో ఈ సెటప్ ఉంది. చాలా మంది అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో మన తెలుగు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. డోంట్ ఫర్గెట్ టు డ్రైవ్.